పిల్లలకి మామూలు సైతాన్ ముఖంలాగా ఉంటుంది. అంటే అతని సైతాన్ ఆవరించింది కాబట్టే ఫజర్ నమాజ్కు రాలేదు. సైతాను ఆవరించింది కాబట్టి ఫజర్ నమాజ్కు రాలేదు సోదరులారా. అందుకోసమే విశ్వాసులు విశ్వాసవంతమైన జీవితాన్ని గడపాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 18,000 జాతుల్ని సృష్టించారు. ఎన్ని జాతులు? 18,000 జాతులు. ఇందులో 12,000 జాతులు నీళ్లలో ఉన్నాయి, 6,000 జాతులు భూమి మీద ఉన్నాయి. 12,000 జాతులు నీళ్లలో పెట్టినారు, 6,000 జాతులు భూమి మీద పెట్టినారు. అతి చిన్న జాతి చేప, అతి పెద్ద జాతి చేప. అందుకే 17,998 జాతులకు మనిషిని అధిపతిని చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇందులో ఒక్కొక్క జాతిలో వేలాది ప్రాణులు, లక్షలాది ప్రాణులు. కేవలం ఒక ద్రోమ జాతిలోనే 68,000 జాతులు ఉన్నాయి. చూసారా అల్లాహ్ గొప్పతను. ఈ జాతులన్నిటికీ, ఈ ప్రాణులన్నిటికీ కూడా 17,998 జాతులకు మనిషిని అధిపతిని చేశారు అల్లాహ్. అందుకే క్రూర మృగరైనటువంటి సింహాన్ని లొంగ తీసుకుంటున్నాడు మనిషి. తమ్ముళ్ళ కొద్ది బంధువు గల ఏనుగును లొంగ తీసుకుంటున్నాడు. విష సర్పాలను తన వైపు తిప్పుకుంటున్నాడు. అవునా? అంటే అన్నిటికంటే మేధావి మనిషి. అందుకే జాతులలోకెల్లా ఉత్తమమైన జాతి, అత్యుత్తమమైన జాతి మానవ జాతి. మానవ జాతి. అందుకోసమే మానవ జాతి యొక్క గొప్పతనం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి సందర్భంలో చెప్తున్నారు. ఫరిష్తాలు అడుగుతున్నారు, ఏమల్లా, మేము నీ వెలుగుతో చేయబడ్డాం, మేము నీ వెలుగుతో చేయబడ్డాం. జిన్నాతులు ఉప్పుతో చేయబడ్డారు. నిరంతరం స్తుతిస్తున్నాం, నిరంతరం జపిస్తున్నాం, నిరంతరం నిన్నే ఆరాధిస్తున్నాం. అలాంటిది మేముండగా ఈ మట్టితో చేసిన మనిషి అంటే ఎందుకల్లా నీకు అంత ప్రేమ? అప్పుడు అనంత దయగల వాడైన అల్లా అంటున్నాడు, ఓ దైవదూతలారా, ఓ జిన్నాతులారా, మీరు నన్ను స్తుతిస్తున్నారంటే పెద్ద ఆశ్చర్యం లేదు, నన్ను ఆరాధిస్తున్నారంటే పెద్ద విషయం లేదు, నా మీద విశ్వాసం తెచ్చారంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీరు నన్ను చూసి నా మీద విశ్వాసం తెచ్చారు. మీరు నన్ను చూసి నా మీద విశ్వాసం తెచ్చారు. ఈ మనిషి అంటే ఎందుకో ప్రేమ చూసారా? ఇతనికి బంధాన్ని ఇచ్చాను, అనుబంధాన్ని ఇచ్చాను, ఆత్మీయతను ఇచ్చాను, మమకారాన్ని ఇచ్చాను, కష్టాలు ఇచ్చాను, నష్టాలు ఇచ్చాను, బాధలు ఇచ్చాను, బాంధవ్యాన్ని ఇచ్చాను, అన్నిటితో పాటు భార్య బిడ్డలను ఇచ్చాను. వీటినన్నింటినీ చూసుకుంటూ నేనున్నానని భయపడి నా మీద విశ్వాసం తెచ్చారు. అందుకే అతనంటే నాకు ప్రేమ అంటున్నాడు. మీకేమీ లేవు, మీకు పిల్లలు లేరు, పిల్లలు లేరు, మలమూత్రాలు అస్సలు లేవు. మీకు మీ పని ఏంటంటే నన్ను స్తుతించడమే. కానీ ఆ మనిషికి అన్ని ఇచ్చాను, అవన్నీ చూసుకుంటూ నన్ను ప్రార్థిస్తున్నాను. అందుకే ఆ మనిషి అంటే నాకు ప్రేమ. విషయాలల్లా గొప్పతనం. ఫరిష్టాలను కాదనకుండా కాదని, దైవదూతలను కాదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో చూశారా సోదరులారా? ఎంత గొప్పవాడల్లా. అందుకే మరి అల్లా ఎలా ఉంటారండి? ఒక ఆకారం ఉందా, రూపం ఉందా, కనబడుతుందా? కొంతమంది ముస్లిం సోదరులు ఉంటారు, ఏమి కనబడటానికి ఎట్ట అయ్యా అంటారు. ఏదో ఒక బొమ్మ, ఒక గురుసు ఉండాలి కదా, ఏమి కనబడటానికి మేము ఎట్ట పూజలు చేయాలి అంటారు కొంతమంది. కొంతమంది బయటికి, కొంతమంది తలుపు దగ్గర చూశారో లేదు, బూడిగు మూడికాయ పెట్టి ఉంటా, బూడిగు మూడికాయ దేనికి కడతారు? దేనికి? దృష్టి కలుగుతుందంట అయ్యకు. దృష్టి నువ్వే కదా దరిద్ర దృష్టి, నీకు మన దృష్టి అనేది జరుగుతుంది. నేను కంటే అంత ముందు నేను దరిద్రుడే అవునా కదా? నేను ముందు గతంలో ఉన్నప్పుడు మేము దృష్టి బొమ్మలు కట్టే వాళ్ళం, చావునే లేదు అలా క్షమించుగాక. కానీ ఇస్లాం ఏమీ లేదు, మీ శరీరం మీద కనీసం ఒక మచ్చ కూడా ఉండకూడదు అంటుంది ఇస్లాం. నేను ఎలా పంపానో నువ్వు అలా రావాలి, నేను ఎలా పంపానో నువ్వు అలా రావాలి,
నీ ఇష్టానుసారంగా ఆ శరీరాన్ని బాధ పెట్టావా? నేను ఊరుకోను. నా మానత్ ఈ శరీరం పరిష్కారతో మశూర చేసి చేసిన శరీర భాగాలు, అందుకే నేను ఎలా పంపించాను నువ్వు అలా రావాలి. మరి అలా ఎలా ఉంటారు? అందుకే శాస్త్రం దేవుని రూపం ఉందంటే లేదు అంటుంది ధర్మం. ఉపనిషత్తులలో సరే అధర్మ వేదంలో ఒక మాట మాట్లాడుతున్నాం. ఓం గతజ్ఞాతశ్చిత పరిరస్తి రోగే నచే శివారై వజతస్వలింగం సకారణం కరణాది సాధిషు నచన్యాగ్నం పరితత్మయాని. అంటే పరిరస్తి లోకి, ఈ లోకంలో దేవుడు ఇలా ఉంటాడని తెలుసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నచే శివాని వచతస్వలింగం, తను ఎవరికి పుట్టలేదు, ఇంకొకరికి జన్మనివ్వలేదు. సకారణం కరణాది సాధించు, ఏ కారణము చేతనైనా సాధించి శోధించి తెలుసుకోవాలనుకుంటే నతన్యాజ్ఞం పరితత్మయాని, అతను ఇచ్చిన జ్ఞాన సంపద ద్వారా తెలుసుకోండి. బా ఏం మాట్లాడండి, జ్ఞాన సంపద అంటే మనల్ని ఏం చేస్తారు? పొద్దున్నేగానే ఆంధ్రజ్యోతి, ఈనాడు సాక్షి పేపర్లు, జ్ఞానాన్ని పెంచుకోవడానికంట జ్ఞానాన్ని. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు, ఓం జబూరం తోరాదహం ఇంజీలం తన్మయం భూషితాయానం తద్భవతి పురఖానవేదః. జబూర్ తోరాత్ ఇంజీల్ సారాంశాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేసే ఫుర్ఖాన్ ఖురాన్ గ్రంథంలో పొందుపరిచాము. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని తీసుకున్నారో వారు ఈ భూమి మీద పవిత్రులుగా గౌరవింపబడతారు. ఏకత్వం సృష్టికర్త ఒక్కడే లేరు, అల్లాహకు సాధ్యమలేవో, ఇదే వాక్యాన్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళారు ప్రవక్తలు. ప్రవక్తలు చేసిన పనిని సహాబాలు చేశారు, సహాబాలు చేసిన పని